ప్రేక్షకులందరికి నమస్కారం. ఈరోజు మనం గుడివాడ రావడం జరిగిందనమాట. ఒరిజినల్ శాస్త్ర నియమాల ప్రకారం ఉత్తరం సంబంధించిన ఫేసింగ్ ఇల్లు అంటే దక్షిణపు ఇల్లును మనం ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ మనకు శాస్త్ర నియమాల ప్రకారం మధ్య ద్వారాలు ఇక్కడ పెట్టడం జరిగింది మనము. సో మధ్య ద్వారాలు పెట్టేసేసి కంప్లీట్గా సెంటర్ టు సెంటర్ క్లియర్ ఓపెనింగ్. నెక్స్ట్ ఇది వచ్చేసేసి టోటల్ ఉత్తరం అన్నమాట, ఇదంతా ఉత్తరం. సో దక్షిణం వైపు చూస్తే కూడా ఇక్కడ చూడండి, ఇది పడమర వైపు అన్నమాట. సో దక్షిణం వైపు మళ్ళీ చూపిస్తాను మీకు. సో సెంటర్ టు సెంటర్ క్లియర్ ఓపెనింగ్ చూడండి. ఇదండి డోర్, ఇది డోర్ ఇది. సో ఆ డోర్ 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 ఈ విధంగా చాలా ఎక్సలెంట్గా వచ్చిందనమాట ఇది. సో కంప్లీట్ పిక్చర్ మీకు చూపిస్తాను, హౌస్ వీడియో కూడా ఒకసారి చూద్దురు, లైన్లో ఉండండి. సో ఇది మనకు కరెక్ట్గా సెంటర్ టు సెంటర్ ఓపెనింగ్ అన్నమాట. సో ఇది అక్యురేట్ సెంటర్, ఈ స్టోన్ ఏదైతే ఉందో ఇది అక్యురేట్ సెంటర్, పైన బీము ఈ పిల్లర్ మధ్యలో అక్యురేట్ సెంటర్ అన్నమాట. సో సెంటర్ టు సెంటర్ దీన్ని సెటప్ చేయడం జరిగిందనమాట. సో ఈ హౌస్ వచ్చేసి స్పెషల్గా పర్సనల్గా డిజైన్ చేసుకున్నది. సో ప్రస్తుతం ఏంటంటే ఇది కట్టడం వల్ల ఆయనకి ఎంతో బెనిఫిట్ కలిగింది. టోటల్ అపార్ట్మెంట్ మోడల్లో దాన్ని కన్స్ట్రక్షన్ చేసి మంచి సేల్ చేసి ఇంకా ఎన్నో బిల్డింగ్స్ కట్టాలనేది ఆయన కాన్సెప్టు. సో గేట్లో ఏ విధంగా కూడా మనకు సెప్టిక్ ట్యాంక్ రావద్దు అని మనం చెప్పిన కండిషన్ ఇక్కడ చూడండి, 100% రాకుండా దాన్ని రైట్ సైడ్కి, బయట నుంచి చూస్తే రైట్ సైడ్ తీసుకోవడం జరిగింది. సో మనకు ఎంట్రెన్స్లో ఏ విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ ఉండొద్దు, ఇక్కడ ఏమీ కూడా లేవు. నెక్స్ట్ మనము తూర్పులో కూడా చూస్తే ఇది ఇంకుడు గుంత కంప్లీట్గా సెటప్ చేయడం జరిగింది. దాని తర్వాత నార్త్ ఈస్ట్లో ఎప్పుడు పెట్టకూడదు, బోర్ కూడా మనకు ఈస్ట్లోనే, సంపు వచ్చేసేసి ఈ ప్లేస్లో వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇది కంప్లీట్గా మీకు గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఇచ్చేసాము. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మీరు కంప్లీట్ వాల్ టు వాల్ క్లియర్ ఓపెనింగ్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, సో మనకు కంప్లీట్గా గ్యాప్ ఇవ్వడం జరిగింది అన్నమాట, లిఫ్ట్కి దీనికి సంబంధించింది గ్యాప్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనం పైన చూస్తే కనుక ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ ఫ్లోర్లో అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసేసి కంప్లీట్గా లిఫ్ట్ అన్నమాట, ఇక్కడ ఈ పొజిషన్లో మనకు లిఫ్ట్ వచ్చేస్తుంది, ఇది లిఫ్ట్. సో ఇక్కడ చూస్తే మీకు లిఫ్ట్ అనేది కంప్లీట్ గ్యాప్ ఉంటుంది అన్నమాట, ఇక్కడ చూడండి కంప్లీట్ గ్యాప్ ఉంటుంది. సో ఈ మెట్లు అయితే ఆనొచ్చు, కార్నర్స్ అనేవి మాత్రమే మనం ఎక్స్టెండ్ చేయొద్దు అంటాం. సో పైకి ఎక్కగానే మనకు ఫస్ట్ తూర్పు ద్వారం అనేది కనిపిస్తుంది, ఇక్కడ చూడండి ఇది సింహద్వారం కాదు. మళ్ళీ మనం ఉత్తరం వైపు వెళ్దాం. సో మళ్ళీ మనం ఉత్తరం వైపు వెళ్తున్నాం. సో ఇది కంప్లీట్ ఈశాన్యం, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ ఇది ఓపెనింగ్ అన్నమాట. సో ఇది మెయిన్ డోర్, ఇక్కడ చూడండి మెయిన్ డోర్ టూ విండోస్ మనకు ఏ విధంగా వచ్చాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో సెంటర్ డోర్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా ఇక్కడ వచ్చింది. సో డోర్ అబ్జర్వ్ చేస్తే మీరు అర్థం చేసుకోవచ్చు అది. సో ఇక్కడ సెంటర్ టు సెంటర్ క్లియర్ ఓపెనింగ్ ఉండాలనే కండిషన్లో కంప్లీట్ క్లియర్ యోని సూత్రాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు కంప్లీట్గా ఒక ఇంటికి సంబంధించి అసలు ఒక హాల్ ఎంత ఉండాలి అంటే ఇక్కడ చూడండి, ఇది కనీసం మీకు ఒక 14-15 అడుగుల హాల్, ఇదేమో 25 అడుగుల హాల్. అసలు మీరు నిజంగా చెప్పాలంటే మీరు కళ్ళు మూసుకొని ఇంత పెద్ద హాల్ని సింపుల్గా తీసేసుకోవచ్చు, 100% మీరు సాటిస్ఫై అనేది అవుతారు. ఎందుకంటే ఇదంతా సోఫా ఏరియా, ఇక్కడ నుంచి ఇదంతా సోఫా ఏరియా, ఇదంతా కూడా సోఫా ఏరియా. సో దాని తర్వాత ఇదంతా సోఫా ఏరియా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈస్ట్లో సెంటర్లో టీవీ, టూ విండోస్, మళ్ళీ ఇటు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే టూ విండోస్. సో సెంటర్ టు సెంటర్ ఓపెనింగ్, క్లియర్ ఓపెనింగ్. ఇది వచ్చేసి తూర్పు ద్వారా మనం చూసాం కదా, తూర్పు నుంచి కంప్లీట్ పడమర వైపుగా క్లియర్ ఓపెనింగ్. సో దాని తర్వాత ఇది ఒకటి కామన్ టాయిలెట్, ఇది ఒక చిన్న బెడ్రూమ్, ఇందులో కబోర్డింగ్ అన్నమాట ఇది. సో ఈస్ట్ నుంచి వెస్ట్ ఎట్లయితే క్లియర్ వెళ్ళిందో మనకు ఫోర్ సైడ్స్ కూడా అదేవిధంగా దీన్ని సెటప్ చేయడం జరిగింది, చూస్తున్నారు కదా. సో మనం ఎండ్లోకి వెళ్ళిపోతే మనకు ఒక టాయిలెట్ ఒక భాగం వదిలేసేసి ఇక్కడ టాయిలెట్ నిర్మాణం చేయడం జరిగింది. సో అది కూడా కంప్లీట్గా ఇక్కడ గ్యాప్ పెట్టడం జరిగింది, చూడండి కంప్లీట్గా గ్యాప్ ఉంటుంది ఇక్కడ. ఎట్టి పరిస్థితుల్లో జాయింట్ అనేది ఎప్పుడు చేయొద్దండి, జాయింట్ చేస్తే మాత్రం కంపల్సరీ నైరుతి దోషాలు అనేవి ఉంటాయి. సో ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. సో ఇదే విధంగా మనకు త్రీ ఫ్లోర్స్ కూడా ఉండడం జరిగిందనమాట. సో ఇది వాయువ్య మూల,
మళ్ళీ తూర్పు సెంటర్ నుంచి మళ్ళీ బ్రహ్మస్థానం వస్తే ఇది మనకు బ్రహ్మస్థానం. ఈ బ్రహ్మస్థానం గుండా పడమర, ఉత్తరం, ఇది వచ్చేసి మనకు తూర్పు, ఇది వచ్చేసి మనకు దక్షిణం. సో డోర్ అయితే లాక్ ఉంది, వెనకాల మనకు ఇంకో డోర్ ఉందన్నమాట. సో ఇది కిచెన్కి సంబంధించిన ఆర్చ్. సో కిచెన్ నుంచి కూడా క్లియర్ ఓపెనింగ్. సో కిచెన్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక విండో వచ్చేసింది, మళ్ళీ ఇక్కడ కంప్లీట్ సింక్, దాని తర్వాత ఇది మొత్తం మనకు వంట చేసుకోవడానికి అన్నమాట. సో ఇది కంప్లీట్గా ఒక బాల్కనీ మోడల్ ఇది. సో బాల్కనీని ఇక్కడ క్లోజ్ చేసేసారు. మళ్ళీ మనకు ఇంటి మూలలు ఇవ్వండి, ఇంటి మూలలు ఇవి, దీనికి దీనికి జాయింట్ కావద్దు అని కండిషన్. సో నియమాల ప్రకారం ఇక్కడ చూడండి, ఈ ఆగ్నేయం మీకు టచ్ కావచ్చు. మన ఇంటికి సంబంధించిన ప్రధాన ఆగ్నేయం ఇది, ఇది కాదండి, ఇది ఎక్స్టెన్షన్లో. సో స్లాబ్ అనేది జాయింట్ కావచ్చు, సంబంధం లేదు. సో 100% ఈ నియమాల ప్రకారం మనం కట్టవచ్చు. సో ఇక్కడ ఈ పక్కది ఏదైతే ఉందో అది మీకు కంప్లీట్గా లిఫ్ట్ అన్నమాట. సో మళ్ళీ మనం సెంటర్కి వచ్చేస్తే మళ్ళీ బ్రహ్మస్థానం చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మనం డిజైన్ చేయాలి అంటే చాలా చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి. 100% మీకు నియమాల ప్రకారం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే 100% మీరు ఒరిజినల్ శాస్త్ర నియమాలను ఇంప్లిమెంట్ చేయాలి. దాంతోపాటుగా మొట్టమొదటి నుంచి అంటే ల్యాండ్ సెలెక్షన్ దగ్గర నుంచి కంప్లీట్ బిల్డింగ్ అయిపోయేంత వరకు మా విజిట్స్ తీసుకుంటూ మాకు చూపిస్తూ ఉంటే మీకు అక్యురేట్ మెజర్మెంట్ మేము సెట్ చేస్తాం. ఎవరైనా గుడివాడలో మన యొక్క హరివాస్తు ప్లాన్ కావాలి అని అనుకుంటే మీరు, మేము ఫస్ట్లో మీకు డిస్ప్లేలో నంబర్స్ ఇచ్చాం కదా, ఆ నంబర్స్లో ఫోన్ చేసి లేదంటే వాళ్ళతో మాట్లాడి మీరు ఈ ఇల్లు అనేది మొత్తం చూడొచ్చు. సో ఇప్పటికీ చాలామంది వచ్చి వెళ్ళారనమాట, చాలామంది ఎంతో హ్యాపీయెస్ట్గా ఫీల్ అవుతున్నారు. సో ఇంకా ఎవరైనా చూడాలంటే కూడా మీరు చూడొచ్చండి. లేదు మేము పర్చేజ్ కూడా చేయాలనుకుంటే ఒరిజినల్ రూల్స్ ప్రకారం ఇక్కడ మీకు అవైలబిలిటీ ఉంది, ఎందుకంటే ఇంకా ఇది సేల్కి పెట్టలేదు. సో లేటెస్ట్ బోర్డ్ అనమాట అది. సో నేను కూడా ఇదే రోజు రావడం జరిగింది. సో ఒకటేసారి మీకు కూడా చూపించేస్తున్నాను, ఒరిజినల్ నియమాల ప్రకారం గుడివాడలో అపార్ట్మెంట్ కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. థ్యాంక్ యూ అండి.